పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదివారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గొల్లప్రోలు బి కొత్తూరు పలు హనుమాన్ దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిఠాపురంలో తన కార్యాలయం యొక్క తలుపులు ఎప్పుడూ తీసి ఉంటాయని, ప్రజా సంక్షేమం కోసమే వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ రోజున ఒక శుభదినం, ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజున కొత్తూరు గ్రామంలో మనందరూ కూడా పెద్దలు, గౌరవనీయులు, స్థానిక పెద్దలు, సంకిశెట్టి వెంకటేశ్వర గారు వారి యొక్క ఆలయానికి, ఇక్కడ స్థానిక నాయకులు ఎర్రబాబు గారు సర్పంచ్ మమ్మల్ని, నన్ను, అలాగే ఎంపీటీసీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ప్రధాన బాబు గారిని, ఎంపీటీ కన్నాపత్ర కాంగ్రెస్ సభా గారిని, ఇంకా ఇతర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ అందరినీ ఆహ్వానించారు. ఈ రోజున ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పేట్ల మీద కూర్చుని ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఉండాలని, ఈ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం, దాన్ని మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా మా ప్రభుత్వం సుకృతంగా భావిస్తాను. ఈ కొత్తూరు గ్రామ ప్రజానికానికి, నాయకులకి, పెద్దలకి, అందరికీ కూడా, మీ అందరూ, మా నాయకులందరూ కూడా ఆ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి ఆంజనేయ స్వామి ఆశీస్సు అందరికీ ఉండాలని చెప్పుకోరుకుంటాం.